Hello Andy welcome back to channel Preesaki ఎప్పుడైనా నోరు బాగాలేదనుకోండి లేదా దగ్గు జలుబు ఏవైనా ఉన్నప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలనిపిస్తుంది కదా ఏవి తినాలనిపించవు అలాంటప్పుడు నోటికి టేస్టీగా అనిపించేలా వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు చూద్దామండి అదే ఎల్లిపాయ కారం కూడా అంటారు కదా ఇది చేసుకోవడం చాలా ఈజీ రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి అండ్ దగ్గు జలుబు ఉన్నప్పుడు దీంతో మొదటి నాలుగు ముద్దలు అన్నం తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది ఇలా పొట్టు ఉన్న వెల్లుల్లితో చేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసి కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లితో చూపిస్తానండి ఇది మిక్సీలో రుబ్బుకోవడం కన్నా రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు రోట్లోనే దంచి చూపిస్తున్నాను రోట్లో పొట్టు తీసిన వెల్లుల్లి తీసి దంచుకోవాలి ఇది మరీ మెత్తగా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ ఎల్లిపాయ కారము అన్నంతోనే కాదు దోశ జొన్న రొట్టెలతో చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మెత్తగా కాకుండా ఇలా పచ్చాగా దంచుకున్నాక దీంట్లో కారం వేసుకోవాలి కారం ఎంత అంటే మనము వెల్లుల్లి తీసుకున్నాం కదా దానికన్నా కాస్త తక్కువగా తీసుకోవాలండి ఒకవేళ కారం కనుక ఘాటుగా ఉంటాయి అంటే కొత్త కారం అయితే ఇంకొంచెం తక్కువ తీసుకోండి కారం కూడా వేసుకున్నాక మళ్ళీ ఓసారి దంచుకోవాలి దీన్ని కారం కూడా మొత్తం అంతా బాగా కలిసాక దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎంత అంటే మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవడం బెటర్ లేదు ఇంకా కొలతలు తెలవాలి అంటే మనం కారం ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అది కూడా ఆయిడైజ్డ్ సాల్ట్ అయితే అలా తీసుకోవాలి గల్లుప్పు ఉంటుంది కదా గల్లుప్పు అయితే కాస్త ఆయిడైన్ సాల్ట్ కన్నా కాస్త ఎక్కువగా తీసుకోవాలండి ఉప్పు కూడా వేసుకున్నాక అంతా బాగా కలిసేలా ఒకసారి దంచుకొని దీన్ని గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని నూనె కానీ నెయ్యి కానీ లేకుండా డైరెక్ట్ వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు లేదు అంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అయినా తినొచ్చండి బట్ నన్ను అడిగితే మాత్రము వేడివేడి అన్నంలో నెయ్యికి బదులుగా పల్లి నూనె వేసుకొని వెల్లుల్లి కారం కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మొదటి నాలుగు ముద్దలే కాదు మీరు కనుక వేడివేడి అన్నంలో ఆయిల్ పల్లి నూనె వేసుకొని వెల్లుల్లి కారంతో తింటే అన్నం అంతా దీంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ వెల్లుల్లిలో ఉన్న వేడిదనం వల్ల దగ్గు జలుబు కూడా తగ్గుతుందండి గొంతులో హాయిగా అనిపిస్తుంది చాలా సింపుల్ కదా రెండు మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి నోరు బాలైనప్పుడు దగ్గు జలుబు ఉన్నప్పుడే కాదండి ఎప్పుడైనా ఒకసారి కూరలు తిన తినాలనిపించినప్పుడు ఇలా ఎల్పాయ కారం చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే భలే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్